ఇక తెలంగాణలో రేవంత్ దూకుడు కొనసాగేనా వరిపోరులో టీ కాంగ్రెస్ మళ్లీ జోష్లోకి రానుందా వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయం దిశగా పావులు కదపనుందా లెట్స్ తెలంగాణ రాజకీయాల్లో తాము కోల్పోతున్న పట్టు సాధించేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇందుకోసం ఆ పార్టీ రాష్ట్ర సారథి రేవంత్ రెడ్డి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి సంస్కృతి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు పదే పదే అడ్డుగా మారుతోంది అయితే దీన్ని అధిగమించి ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి మద్దతు సాధించారని చర్చ జరుగుతోంది సాధారణంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్రాల్లో ఒకే ఒక నాయకుడికి పూర్తిగా మద్దతు ఇవ్వదు ఒక నాయకుడికి పార్టీ పగ్గాలు ఇచ్చి తమకు విధేయులుగా ఉండే మరికొంతమంది నేతలను కూడా ప్రోత్సహిస్తుంటుంది ఈ రకమైన సంస్కృతికి అలవాటు పడిన కాంగ్రెస్ లో రాణించడం అంత సులభం కాదు దీనికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు అయితే ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీపీసీసీ మరింత దూకుడుగా స్వేచ్ఛగా పనిచేయాల్సిన అవసరం ఉందనే వాదన వినిపిస్తోంది పలువురు నేతలు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడంతో రేవంత్ రెడ్డికి పార్టీ హైకమాండ్ మరిన్ని అధికారాలు ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు జగ్గారెడ్డిపై చర్యలు ఇందులో భాగమే అనే వార్తలు కూడా వినిపించాయి అయితే తెలంగాణ కాంగ్రెస్ లోని అసమ్మతి నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసినప్పుడల్లా ఆయన ఆ పార్టీ సీనియర్ నేత జానరెడ్డి ముందుకొస్తున్నారని ఊహాగానాలు కాంగ్రెస్ కు చెందిన పలువురు నేతలు రాహుల్ గాంధీని ఈ బృందంలోని నేతల్లో కొందరు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంగా ముద్ర ఉంది రాహుల్ గాంధీ ముందు ఈ నేతలు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఈ సమావేశానికి హాజరైన జానరెడ్డి రేవంత్ రెడ్డి పనితీరు బాగుందని ఆయనను మరింత ప్రోత్సహించాలని ఉందని కాంగ్రెస్ సమాచారం రేవంత్ రెడ్డికి జానారెడ్డి మద్దతుండటంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేసే విషయంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది రాహుల్ గాంధీతో జరిగిన కీలక సమావేశానికి జానారెడ్డి హాజరు కావడం వెనుక అసలు కారణం కూడా ఇదేననే వాదన వినిపిస్తోంది నిజానికి రేవంత్ రెడ్డికి జానారెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి జానరెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డికి రేవంత్ రెడ్డికి స్నేహం ఉంది ఈ కారణంగానే జానరెడ్డి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంటున్నారని చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది అందుకే కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తి నేతలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలని అనుకున్నప్పుడల్లా జానరెడ్డి తెరపైకొచ్చి ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నాయకుడైన జానరెడ్డి సపోర్ట్ రేవంత్ రెడ్డికి బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు ఆ పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పార్టీ నేతలతో సమావేశమయ్యారు తెలంగాణకు చెందిన పద్నాలుగు మంది నేతలకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లభించింది రేవంత్ రెడ్డి ఉత్తమ్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జానరెడ్డి పొన్నాల లక్ష్మయ్య దామోదర రాజనరసింహ నరసింహ మహేష్ గౌడ్ మధుయాష్కి అలీ సీతక్క మల్లురవి బలరాం నాయక్ వంటి నేతలు రాహుల్ గాంధీతో జరిగిన సమావేశానికి హాజరైనట్టు తెలుస్తోంది ఈ భేటీలో తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం టాగూర్తో పాటు కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు ఈ క్రమంలో తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అపాయింట్మెంట్ ఇచ్చి చర్చించేందుకు రావాలని కోరడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి చాలా కాలం తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పై ఫోకస్ చేసిన రాహుల్ గాంధీ పార్టీ నేతలకు ఏ రకమైన సూచనలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేయలేదని తెలుస్తోంది దీంతో ఇక వచ్చే ఎన్నికల నాటికి రేవంత్ దోకుడుకు బ్రేకులు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే గతంలో లేని విధంగా డిజిటల్ మెంబర్షిప్ పెద్ద ఎత్తున చేయడం తెలంగాణలో కార్యక్రమాలు పుంజుకోవడంపై రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది రేవంత్కు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి వచ్చేవారిని కాంగ్రెస్ హైకమాండ్ ప్రోత్సహించడం లేదు రాహుల్ గాంధీ తాజాగా కాంగ్రెస్ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశం తర్వాత ఇక సీనియర్లు ఎవరో అసంతృప్తి స్వరం వినిపించే అవకాశం ఉండదని భావిస్తున్నారు ఎవరైనా గీత దాటితే కఠిన చర్యలు తీసుకుంటారన్న సూచనలు ఇప్పటికే వచ్చాయి ఏఐసిసి పెద్దలు కాంగ్రెస్ అధిష్టానంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ కేంద్రంగానే అసమ్మతి నేతలకు చెక్ పెడుతున్నారు హైకమాండ్ మద్దతు తనకే ఉందని బలమైన సంకేతాలు పంపిస్తున్నారు దీంతో రేవంత్ మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది మరోవైపు ఇప్పటికే వరిపోరులో దూకుడు మీదున్న రేవంత్ ఈ నెలాఖరు వరకు వరి కోసం దీనిలో భాగంగా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని దీనికి రాహుల్ ని తీసుకురావాలని రేవంత్ యోచిస్తున్నారట ఇది గనక సక్సెస్ అయితే ఇక రేవంత్ దూకుడుకు బ్రేకులు టాక్ వినిపిస్తోంది ఇప్పటికే అధికార పార్టీపై పోరులో వెనుకబడ్డ కాంగ్రెస్ దూసుకెళ్లడం ఖాయమని దీంతో ఇక రేవంత్ మరింత ప్రదర్శిస్తారని బీజేపీని ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది త్వరలో చేపట్టనున్న పాదయాత్రకు సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా రేవంత్ రెడ్డి ఏఐసిసికి అందజేసినట్లు తెలుస్తోంది పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలను కూడా పెద్దలకు వివరించినట్లు సమాచారం ఆ నివేదికలపై హైకమాండ్ సంతృప్తి చెందడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కూడా రేవంత్ రెడ్డికి కల్పించనున్నట్లు తెలుస్తోంది మరి రేవంత్ దూకుడు ఏ విధంగా ఉండనుందో వేచి చూడాల్సిందే